పార్లమెంట్ వేదికగా ఆంధ్రప్రదేశ్ విభజన తీరుపై ప్రధానమంత్రి చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు ట్విట్టర్ వేదికగా మోదీ వ్యాఖ్యల్ని ఆయన ఖండించారు తెలంగాణ అమరులను వారి త్యాగాలను అవహేళన చేస్తూ ప్రధాని మాట్లాడారని రాహుల్ పేర్కొన్నారు మోదీ వ్యాఖ్యలు తెలంగాణ అస్తిత్వాన్ని ఆత్మ గౌరవాన్ని అవమానపరచడమేనని ఆయన విమర్శించారు పార్లమెంట్లో ప్రధాని ప్రసంగంలో భాగంగా రాష్ట్ర విభజన తీరు పట్ల నిన్న మరోసారి నాటి ప్రభుత్వంపై విమర్శలు చేశారు దీనిపై ఇప్పటికే భారస తీవ్రస్థాయిలో విరుచుక పడుతుండగా తాజాగా కాంగ్రెస్ అగ్రనేత విమర్శలు చేశారు మోదీ వ్యాఖ్యలపై రాహుల్ స్పందనతో ఇటు కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం సైతం భాజపాపై దాడికి దిగింది తెలంగాణ త్యాగాల విలువ పోరాట స్ఫూర్తిని కించపరిచేలా మోదీ మాట్లాడటం ఘోరమని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పేర్కొన్నారు రాష్ట్రం ఏర్పాటు చేసిన పార్టీగా తెలంగాణ గుండె చప్పుడు తెలిసినందునే రాహుల్ గాంధీ మోదీ వ్యాఖ్యల్ని తిప్పికొట్టారని అందరం కలిసి భాజపాను తరిమి కొడదామని రేవంత్ పిలుపునిచ్చారు